హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ ఎపిసోడ్ సిక్స్ నాట్ ఫైవ్కి అందరికీ స్వాగతం ఈరోజు న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను నోకియా టూ పాయింట్ త్రీ ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను ఇక్కడే వచ్చేసరికి నేను ఈ మొబైల్ ఫోన్తో పాటు ఇంకో మరో రెండు అంటే మొత్తం వచ్చేసరికి మూడు మొబైల్ ఫోన్స్ని నేను గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను అనమాట సో ఈ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఈ వీడియో మీరు చూడకపోయినా ఇంకా మీరు ఈ గివ్ఏవేలో పార్టిసిపేట్ చేయకపోయినా సరే నేను పైన కార్డ్స్లో వీడియో లింక్ అయితే వేస్తాను అక్కడ నుంచి ఈ వీడియో చూసి మీరు ఈ గివేవేలో పార్టిసిపేట్ చేయగలరు సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ త్వరలో వచ్చేసరికి మనకి వన్ ప్లస్ ఎయిట్ అండి వన్ ప్లస్ ఎయిట్ ప్రో ఈ రెండు మొబైల్స్ని తీసుకురాబోతున్న సంగతి మనకు తెలుసు కదా ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ వన్ ప్లస్ ఎయిట్ అండి ఎయిట్ ప్రో వీటికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చింది ఇప్పుడు ఒకసారి లైవ్లో ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది ఇది వచ్చి వన్ ప్లస్ ఎయిట్ ప్రో అని చెప్పి తెలుస్తుంది ఇది వచ్చేసరికి వీళ్ళు సీల్ బాక్స్ నుంచి బయటికి తీసినట్టుగా ఈ ఇమేజ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఇందులో రేసైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది గతంలో తీసుకొచ్చే వీళ్ళ కెమెరా సెటప్ లాగే కనిపిస్తుంది పెద్ద డిఫరెన్స్ అయితే కనిపట్లేదు బట్ ఒకసారికి మనకి ఇంకో సైడ్ ఇంకో మరో కెమెరా అయితే కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టాప్లో మరో సెన్సార్ అయితే కనిపిస్తుంది ఇది ఒకసారికి ఎఫ్ టైమ్ ఆఫ్ లైట్ త్రీ డీ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే ఉంది సో చూడాలి వీళ్ళు వచ్చేసరికి ఈసారి ఈ మొబైల్స్ని మార్చి నెలలోనే తీసుకొస్తారని చెప్పేసి మనకి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి దీనికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే ప్రీమియం సెగ్మెంట్ మొబైల్స్ అన్నీ మనకి ఈ ఫిబ్రవరిలోను మార్చిలో లాంచ్ కాబోతున్నాయి వాటికి పోటీగా వీళ్ళు వచ్చేసరికి మార్చి నెలలోనే ii mobiles n-a te, te ఆలోచనలో ఉన్నట్టుగా అయితే సమాచారం కూడా ఉంది సో త్రా న్యూస్ వచ్చేసరికి మనకి షౌమి నుంచి షౌమి చైనాలో చూసుకుంటే మీ అల్ఫా అని ఒక మొబైల్ని అయితే లాంచ్ చేసింది ఈ మొబైల్ కాన్సెప్టెడ్ మొబైల్ వీళ్ళు వచ్చరికి లాస్ట్ ఇయర్ నవంబర్లోనో అక్టోబర్లోనో తీసుకొచ్చినట్టున్నారు చైనాలో అయితే తీసుకొచ్చారు ఇప్పటివరకు అయితే అక్కడ సేల్లో కూడా అయితే తీసి రాలేదు ఇది వచ్చరికి మనకి డిస్ప్లే వచ్చరికి చుట్టూ కరువు తిరిగి అయితే ఉంటుంది ఇందులోనే ఫస్ట్ మనకి వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ సెన్సార్ను కూడా షౌమి అయితే యూజ్ చేసింది సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ని వీళ్ళు ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టుగా అయితే రోమర్స్ అయితే దీనికి రీజన్ ఏంటంటే మన ఇండియన్ వెబ్సైట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో షో మీది ఎంఐ డాట్ కామ్ సో ఇందులో వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన వీడియో అయితే అక్కడ వీళ్ళు పోస్ట్ అయితే చేశారు దీన్ని బట్టి వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ ఇండియాలో తీసుకొస్తారని చెప్పి రూమర్స్ అయితే తినిపిస్తున్నాయి భయం నేను అనుకోవడం మాత్రం తీసి అక్కడ ఈ వీడియోని వీళ్ళు ఏంటంటే హుందా కోసం ఉంచి ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఈ మొబైల్ చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ చైనాలో తీసుకొచ్చారు అక్కడే దీన్ని అయితే సేల్ లోకి ఇది ఒక కాన్సెప్ట్ మొబైల్ కింద అలాగే వేసరికి కొన్ని లిమిటెడ్ వర్షన్స్నే అంటే లిమిటెడ్ డివైసెస్నే వీటిని అయితే మీ మార్కెట్లో తీసుకొస్తా ఉన్నారు దాని ప్రైస్ కూడా చూసుకుంటే రెండు లక్షల రూపాయల వరకు ప్రైజ్ అయితే పెట్టారు సో ఇప్పుడు చూసుకుంటే ఇది మనకి ఇండియాలో వెబ్సైట్లో అయితే అయింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మరి ఇండియాలోకి తీసుకొస్తారా తీసురారా లేకపోతే అది వీళ్ళు వాళ్ళ ప్రెస్టేజెస్ కోసం పెట్టారా అనేది చూడాలి సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి రీసెంట్ రీసెంట్గానే మన ఇండియాలో చూసుకున్నట్టు సాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ మొబైల్ వచ్చేసరికి లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలుసు దీని ప్రైస్ చూసుకుంటే ఒక లక్ష పదివేల రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టింది దీని ప్రీబుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకుంది అక్కడ వచ్చేసరికి సో ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రీబుకింగ్ ఆర్డర్లు అనేది వీళ్ళు హోల్డ్ అయితే పెట్టారు వీళ్ళు వచ్చేసరికి చాలా ఎక్కువ అయితే ప్రీ బుకింగ్ ఆర్డర్లు వితిన్ మినిట్స్లోనే తీసుకున్నట్టుగా ఇప్పుడు శాంసంగ్ అయితే చెప్తుంది ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు నుంచి వీటి షిప్మెంట్ అయితే తీసుకురాబోతుంది మళ్ళీ ప్రీ బుకింగ్ అనేది ఇరవై ఎనిమిదో తారీఖునైతే వీళ్ళు ఓపెన్ అయితే చేయబోతున్నట్టుగా శాంసంగ్ అయితే చెప్తుంది సో ఇండియాలో చూసుకుంటే ఈ ఫ్లిప్ ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఉన్నాయో వీటి మీద క్రేజ్ బాగానే ఉందని చెప్పొచ్చు బట్ బొడసరికి వీళ్ళు ప్రైజెస్ ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు వరకు అలాగని ఇది ఇదేమైనా ప్రైస్ తక్కువ వచ్చిందని కాదు బొడసరికి ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఇదే తక్కువ మొబైల్ అని చెప్పొచ్చు అంటే తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన మొబైల్ ఇదే అని చెప్పొచ్చు అలాగే ఒకసారి జెట్ ఫ్లిప్ లో వీళ్ళు తామ్ బ్రౌని అని చెప్పేసి ఒక స్పెషల్ ఎడిషన్ కూడా అయితే ఇచ్చారు ఈ ఎడిషన్ మన ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ అయ్యేది ఓన్లీ స్పెషల్ గా వీళ్ళు సౌత్ కొరియా వరకు దీన్ని తీసుకొచ్చి అక్కడే సేల్స్ లోకి అయితే తీసుకొచ్చారు ఇది కూడా అక్కడ చూసుకుంటే సోల్డ్ అవుట్ అయిపోయినట్టుగా అంటే మొత్తం స్టాక్ అంతా అయిపోయినట్టుగా అయితే సమాచారం అయితే వస్తుంది ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్ తో కంపేర్ చేస్తే దగ్గర దగ్గర డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఎక్స్ట్రా ఉంది సో అయినప్పటికీ ఇది అయితే అక్కడ సోల్డ్ అవుట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది ఇక అలాగే వచ్చేసరికి శాంసంగ్ సౌత్ కొరియాలోని తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించినట్టు తెలుస్తుంది అనమాట సో తను వచ్చేసరికి ఒక ఫ్లోర్ లో ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ లో ఆ ఫ్లోర్ మొత్తం అంతా ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి కస్టడీలోకి అయితే తీసుకున్నారు మొత్తం బ్లాక్ చేసి ఆ మనిషిని ఆ మనిషితో పాటు కొలిక్స్ ఎవరైతే ఉంటారు ఆ అతనితో పాటు వర్క్ చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళు పరీక్షలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇరవై ఐదో తారీఖు వరకు ఆ ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ వర్క్స్ అయితే చేయదలుచుకోలేదు శాంసంగ్ వచ్చేసరికి అఫీషియల్ గానే చెప్తుంది వచ్చేసరికి ఒక కరోనా వైరస్ పర్సన్ వచ్చేసరికి వీళ్ళ ప్లాంట్ లో అయితే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో అయితే గుర్తించినట్టుగా సో ఇంకా అలాగే వచ్చేసరికి సౌత్ కొరియాలో చూసుకుంటే ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై మూడు మందికి ఈ కరోనా వైరస్ సోకినట్టుగా అయితే నమోదైనట్టుగా సమాచారం అయితే ఉంది సో తరా చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాట్ ప్రో ఇచ్చేసేసరికి రీసెంట్ గానీ వీళ్ళైతే లాంచ్ చేశారు దీని ప్రైస్ చూసుకుంటే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ డాలర్స్ వరకు వీళ్ళు దీని ప్రైస్ అయితే పెట్టిన సంగతి మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వీళ్ళు లైట్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అంటే ఇంకా దీనికన్నా కొంచెం స్పెసిఫికేషన్ పరంగా డౌన్ చేసి తక్కువ బడ్జెట్ అంటే బడ్జెట్లో వచ్చేసరికి అందరికీ అందుబాటులో ఉండే వర్షన్ అయితే తీసుకురావాలని చెప్పి యాపిల్ భావిస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే వస్తుందనమాట దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు అది కూడా కరోనా వైరస్ అని చెప్పొచ్చు సో వీళ్ళు ఏవైతే ఈ బర్డ్స్ ఉన్నాయో ఈ బడ్స్ని వచ్చేసరికి ఏ రెండింగ్ కల్లా చూసుకుంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన తో కంపేర్ చేస్తే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండాలి మార్కెట్ గ్రోత్ అనేది అని చెప్పి వీళ్ళైతే భావించారు బట్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ వైరస్ పుణ్యం అని చెప్పేసి వీళ్ళు ఆశించిన గ్రోత్ అయితే దక్కేలాగా దక్కేలాగైతే లేదు దీనికోసం వీళ్ళు వచ్చేసరికి దీనికన్నా డౌన్ గ్రేడ్ వర్షన్ ని మార్కెట్ లో లాంచ్ చేసి చాలా మందికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి యాపిల్ భావిస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది ఇక అలాగే యాపిల్ తమ ఐఫోన్స్ కావచ్చు ఐప్యాడ్స్ కావచ్చు ఏవైతే ఐఓఎస్ డివైసెస్ ఉన్నాయి వీటిలో వచ్చేసరికి వీళ్ళు యాపిల్ ఓన్ అప్లికేషన్స్ మనకి డిఫాల్ట్ అయితే వస్తుంటాయి అంటే బ్రౌజర్ కానివ్వండి ఈమెయిల్స్ కానివ్వండి అలాగే మ్యూజిక్ ప్లేయర్ కానీయండి వీడియో ప్లేయర్ ఇవన్నీ వచ్చేసరికి వీళ్ళు డిఫాల్ట్ వచ్చేసరికి వాళ్ళ ఓన్ అప్లికేషన్స్ నే ఇప్పుడు వరకు అయితే తీసుకొచ్చేవాళ్ళు సో ఇప్పుడు వచ్చేసరికి రానున్న కొత్త అప్డేట్స్ లో వచ్చేసరికి అంటే రానున్న ఐవోస్ కొత్త అప్డేట్స్ లో వీళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా మనకి డిఫాల్ట్ పెట్టుకునే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే సమాచారం ఉంది సో తరాజు చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ లెవెన్ డెవలపర్ ప్రివ్యూ వర్షన్ రీసెంట్గానే వీళ్ళు రిలీజ్ చేసిన సంగతి మన అందరూ తెలుసు కదా సో ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ లో వచ్చేసరికి వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది అనమాట ఈ కొత్త ఫీచర్ ఏంటంటే మనకి డబల్ ట్యాప్ గెస్చర్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం దీన్ని మొబైల్ని రెండు సార్లు ఇలా డబల్ ట్యాప్ చేసామంటే మనకు ఒక గెస్చర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు సో అంటే మనం ఇది డబల్ ట్యాప్ చేయగానే మనకి అసిస్టెంట్ ఓపెన్ అవ్వడం లేదా డబల్ ట్యాప్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవ్వడం లేదనుకుంటే మీరు మ్యూజిక్ ప్లేయర్ కానీ ఏదైనా ఒక అప్లికేషన్ మీరు డబల్ ట్యాబ్ బ్యాక్ సైడ్ చేసి సో దీన్ని అయితే మరి ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయొచ్చు సో ఇలాంటి ఫీచర్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ లెవెన్లో అయితే తీసుకురాబోతున్నారు రాబోతున్నారు దీనికోసం మీరు ప్రత్యేకించి ఎటువంటి హార్డ్వేర్ అయితే అవసరం లేదు ఆల్రెడీ మనం మొబైల్స్లో చూసుకుంటే జీరోస్కోప్ సెన్సార్ అలాగే ఒకసారి యాక్స్రామీటర్ సెన్సార్ అయితే ఉంటుంది కదా సో వీటిని బేస్ చేసుకునే ఈ గెస్చర్ అయితే పనిచేస్తుంది సో మంచి ఫీచర్ అని చెప్పాలి సో మనకు వచ్చేసరికి షార్ట్ కట్లో ఏదైనా అప్లికేషన్ మనం ఓపెన్ చేయాలనుకుంటే ఈ ని యూజ్ చేసి మనం ఈ ఓపెన్ అయితే చేయొచ్చు సో తరాని చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీలో వచ్చేసరికి మనకి త్వరలో వీళ్ళు స్మార్ట్ టీవీని తీసుకొస్తారని చెప్పేసి గతంలో మనం చాలా సార్లు అయితే మాట్లాడుకున్నాం మనం నేను అనుకోవడం ఈ క్వార్టర్ వన్లో తీసుకొస్తాను అనుకున్నాను బట్ ఒకసారికి ఈ స్మార్ట్ టీవీని వీళ్ళు క్వార్టర్ టూలో అయితే తీసుకురాబోతున్నట్టుగా మాధవ్ షెట్ అయితే కన్ఫామ్ చేశాడు మాధవ్ షేట్ వచ్చేసరికి యూట్యూబ్లోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను వాళ్ళు వచ్చేసరికి ఏదైతే స్మార్ట్ టీవీ ఉందో దీన్ని వచ్చేసరికి వీళ్ళు క్వార్టర్ టూలో అయితే ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టుగా తనైతే చెప్తున్నారనమాట సో వీళ్ళైతే అదును చూస్తున్నట్టున్నారు మళ్ళీ రెడ్మీ టీవీస్ ఏమైనా వస్తాయో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఒక దెబ్బేద్దామని చెప్పేసి సో చూడాలి వీళ్ళు ఈ టీవీస్ ని ఎంత ప్రైజ్ లో తీసుకొస్తారనేది సో త్రా చూసుకుంటే మనకి టెక్నో నుంచి టెక్నో వచ్చేసరికి ఒక రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది నైట్ అనుకుంటే వీళ్ళు లాంచ్ చేసింది టెక్నో క్యామాన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రో అని చెప్పేసి రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది ఫిఫ్టీన్ ప్రో అనేది పాపప్ కెమెరాతో అయితే వస్తుంది వీళ్ళు ఎప్పటి నుంచో దీన్ని టీస్ చేసుకుంటూ వస్తున్నారు మేము ఒక పాపప్ కెమెరా మొబైల్ అయితే తీసుకొస్తాం అని చెప్పేసి సో ఎట్టకెళ్ళకి ఆ మొబైల్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు తీసుకొస్తే తీసుకొచ్చారు ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి ఆ ప్రైజ్ ఏంటి సో టెక్నో వచ్చేసరికి వీళ్ళు ఒక పాపులర్ బ్రాండ్ లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు సో మెలమెలగా చూసుకుంటే వీళ్ళు ప్రైజెస్ ఎక్కడికి వెళ్తున్నాయి కూడా అర్థం ఇక ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూసుకుంటే కెమెరా మోజువల్ వివో వివి ఫిఫ్టీన్ ప్రోని కాపీ కొట్టినట్టుగా అయితే కనిపిస్తుంది ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏదైతే పాప్ అప్ కెమెరా ఉన్న మొబైల్ ఉందో ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ ఒకసారి సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇది మనకి ఫుల్ హెచ్ ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట ఇందులో స్టోరేజ్ చూసుకున్నట్టు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంది ర్యామ్ చూసుకుంటే సిక్స్ జీబీ ఉంటుంది ప్రాసెస్ చూసుకుంటే మీరే పీ థర్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు అసలు ఆ ప్రాసెస్ ఈ మొబైల్ కి తీసుకోవాలని నీకు ఎందుకు అనిపించిందో తెలియదు ఒకసారి మంచి మంచి ప్రయోగాలు అయితే చేస్తుంది కానీ ఆ ప్రాసెస్ దగ్గర ఎందుకు అకృతి పడుతుంది అసలు ఇప్పటికీ నాకు అయితే అర్థం కాదు మంచి ప్రాసెస్ని తీసుకురావడానికి వీళ్ళు బాధ ఏంటో తెలియదు సో ప్రైస్ ఏమైనా తక్కువ పెడుతుందంటే తక్కువ కూడా ఏం పెట్టలేదు సో ప్రైస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా రేట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి నాలుగు కెమెరాస్ అయితే ఉంటాయి క్వాడ్ కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ కెమెరా వస్తరికి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ సెకండ్ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ డెప్ సెన్సార్ థర్డ్ కెమెరా వస్తరికి ఇది ఫైవ్ మెగాపిక్సల్ ఇది అల్ట్రా వై వైడ్ యాంగిల్ సెన్సార్ అయి ఉండొచ్చు ఫోర్త్ కెమెరా చూసుకుంటే క్యూవీజీఏ అసలు ఈ కెమెరా సెన్సార్ ఇచ్చిన ఉపయోగం అయితే లేదు ఈ సెన్సార్ని అయితే ఇచ్చారు ఏదో అందరూ నాలుగు కెమెరాలు క్వాడ్ కెమెరాస్ తెస్తున్నారు కాబట్టి మేము తీసుకురావాలని రావాలని ఇచ్చినట్టుగా ఉంది ఇది వచ్చేసరికి ఇంకా ఫ్రంట్ కెమెరా థర్టీ టూ మెగాపిక్స్ ఉంటుంది ఆండ్రాయిడ్ టెన్ తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది బ్యాటరీ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ తో ఈ మొబైల్ అయితే తెచ్చారు ఇంకా మరో మొబైల్ వచ్చేసరికి టెక్నో క్యామ్ ఫిఫ్టీన్ సో ఇది వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్స్ వీళ్ళు పూర్తి స్థాయిలో అయితే బయట పెట్టలేదు సో ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇది మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనుకుంటా అది కూడా వీళ్ళైతే చెప్పట్లేదు ఇంక ఇందులో స్టోరేజ్ చూసుకుంటే సిక్స్టీ ఫోర్ జీబీ ఉంటుంది ర్యామ్ చూసుకుంటే ఫోర్ జీబీ ఉంటుంది ప్రాసెసర్ చూసుకుంటే ఏ ప్రాసర్ చెప్పట్లేదు ఆక్టా కోర్ ప్రాసెసర్ అంటున్నారు ఇంకా రేట్ సైడ్ కెమెరా చూసుకుంటే ఇందులో కూడా ఫోర్ కెమెరాస్ ఉంటాయి మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సలు మిగిలిన మూడు కెమెరాస్ ఏంటి అనేది తెలియదు మేబీ టూ మెగాపిక్సెల్ రెండు నుండి ఇంకోసారి విజయ కెమెరా వాడు ఉంటారు ఫ్రంట్ కెమెరా ఒకసారి సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఉంటుంది ఆండ్రాయిడ్ టెన్తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ బ్యాటరీతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు మరి ఇందులో ఏ ప్రాసర్ వాడారు అనేది అయితే మనకి దీంట్లో అయితే తెలియట్లేదు సో ఇంకా వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే క్యామాన్ ఫిఫ్టీన్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయల దగ్గరికి పదివేల రూపాయలు పెట్టారు క్యామాన్ ఫిఫ్టీన్ ప్రో ఈ దీని ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు సో ఓన్లీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు పాపప్ కెమెరాని హైలైట్ చేస్తూ ఇంత ప్రైజ్ అయితే వీళ్ళు అయితే పెడుతున్నారనమాట సో ఆ ప్రాసర్ ఏంటి ఆ ప్రైజ్ ఏంటి ఆ ప్రైస్ లో చూసుకుంటే ఇక్కడ ఎంతెంత మంచి మంచి పోటీ ఇచ్చే మొబైల్స్ ఉన్నాయి సో వీళ్ళు ఇవన్నీ ఆలోచించకుండా ఇంత ప్రైజెస్లో లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారన్నమాట ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నుంచి వీళ్ళు సేల్ లోకి అయితే తీసుకొస్తున్నారు ఆన్లైన్ లోను ఆఫ్లైన్ సో వీళ్ళు వచ్చేసరికి ఇంత బిల్డప్ ఇంత బిల్డప్ ఇచ్చి చీరా చూస్తే ప్రాసెసర్ దగ్గర దెబ్బ అయితే వేసేసారు ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు తక్కువ మాత్రం కాకూడదు పెద్ద హీరో చూస్తే మీరు షాక్ అయిపోతారు చూడండి సో తర్వాత చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో ఏ థర్టీ వన్ ఈ మొబైల్ రీసెంట్ రీసెంట్గానే వీళ్ళు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు సో ఇప్పుడు ఈ మొబైల్ వస్తరికి నెక్స్ట్ వీక్ మన ఇండియాలో లాంచింగ్కి సిద్ధం చేసినట్టుగా అయితే వస్తుంది ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అంటే చాలా యావరేజ్ తోనే వీళ్ళు ఇండోనేషియాలో లాంచ్ చేశారు ఇందులో ప్రాసెస్ చూసుకుంటే హెలియో పీ థర్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది అక్కడ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అక్కడ దీని ప్రైజ్ అయితే పెట్టారు సో ఇప్పుడు కనుక చూసుకుంటే మన ఇండియాలో ఈ మొబైల్ని నెక్స్ట్ వీక్ లాంచ్ చేస్తారు అలాగే వస్తే దీని మీద కొన్ని ఆఫర్స్ కూడా వీళ్ళు ఇక్కడైతే రివీల్ చేశారన్నమాట సో అన్ని బ్యాంక్ కార్డ్స్ మీద వీళ్ళు వచ్చేసి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే అందిస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి మనకి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ రెండు వేరియట్ అయితే వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు సో త్రాణం చూసుకుంటే మనకి గూగుల్ నుంచి సో గూగుల్ వచ్చేసరికి ఇప్పుడు అఫిషియల్ గా ఒక కన్ఫర్మ్ చేస్తుంది అనమాట హువా తీసుకొస్తున్న ఏవైతే మొబైల్స్ ఉంటాయో వీటిలో మనకి మే పదహారు తర్వాత మొబైల్స్ వేసరికి గూగుల్ సర్వీసెస్ అయినాయి ఆపేసిన సంగతి మన తెలుసు అంటే అఫీషియల్ ఆండ్రాయిడ్ తో వీళ్ళు ఇప్పుడు రావట్లేదు సో మే పదహారు బిఫోర్ తీసుకొచ్చిన అన్నిటికీ సర్వీసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అంటే గూగుల్ సర్వీసెస్ అవైలబుల్ లేవంటే మనకి యూట్యూబ్ కానివ్వండి గూగుల్ ప్లే స్టోర్ కానివ్వండి గూగుల్ మ్యాప్స్ కానివ్వండి గూగుల్ గూగుల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏవి వచ్చేసరికి మీకు ఇందులో అయితే ఉండవు సో దీని సైడ్ లోడర్ ద్వారా అప్లికేషన్ అయితే ఇందులో అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కొంతమంది వచ్చేసరికి సో ఇప్పుడు గూగుల్ చెప్పేది ఏమిటంటే ఈ రకంగా మీరు సైడ్ రోడర్ ద్వారా మీరు యూజ్ చేయమకండి మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు సో మేము ఎటువంటి సపోర్ట్ అయితే మీకు అందించలేము ఈ రకంగా మీరు సైడ్ రోడర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నారంటే గూగుల్ సర్వీసెస్ దీని ద్వారా వచ్చే బక్స్ కానివ్వండి సెక్యూరిటీ పరమైన ఫాల్స్ కానీ ఏమైనా వస్తే దానికి మేము రెస్పాన్సిబిలిటీ అయితే కాదు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి మీరు ఏమైతే డౌన్లోడ్ చేసుకుంటారో యాప్స్ అనేవి సో వాటి వల్ల మీకు వచ్చే ఇబ్బందులు చాలా అయితే ఉంటాయి సో అందువల్ల వచ్చేసరికి మీరు సైడ్ లోడర్ ద్వారా అప్లికేషన్స్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోవద్దని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది మేము ఎటువంటి సర్వీసెస్ అయితే మేము మీకు హువాబాయ్కి అయితే అందించమని చెప్పేసి వీలైతే చెప్తున్నారనమాట సో మీకు వచ్చేసరికి మామూలుగా ఏపీకే ఫైల్స్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతాయి బట్ అసరికి గూగుల్ స్టోర్ అలాగే యూట్యూబ్ ఇలాంటి సర్వీసెస్ అయితే మీకు ఇందులో పనిచేయమని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది సో ఇప్పుడు వచ్చేసరికి హువాబాయ్ కూడా ఒకటైతే కన్ఫర్మ్ కన్ఫామ్ చేసేసింది మేము వచ్చేసరికి వీటి అన్నిటికీ ప్రత్యామ్నాయం అంటే గా వచ్చేసరికి వీళ్ళు కూడా డెవలప్ అయితే చేస్తున్నారు స్టోర్స్ని మ్యాప్స్ని అలాగే వచ్చేసరికి ఈమెయిల్స్ కి సంబంధించి వీటన్నిటిని వచ్చేసరికి వచ్చేసరికి వీళ్ళైతే గా డెవలప్ అయితే చేసుకుంటున్నారు తర్వాత తో వీళ్ళకి మళ్ళీ బొప్పందం ఒకేలా ఓకే అయినా మళ్ళీ ట్రేడ్ మార్క్ యూఎస్ లో వీళ్ళకి బ్యాన్ ఎత్తేసినా సరే సో వీళ్ళు వచ్చేసరికి తో కలిసి వెళ్ళమని చెప్పేసి ఇప్పుడు ఓవే అయితే చెప్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయగల యూట్యూబ్లో మా ని సబ్స్క్రైబ్ చేయబడితే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీ సలహా సందేహాలు ఏ కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్